ప్రభుత్వం చెప్పినట్లుగా ప్రతి ఒక్కరూ లాక్డౌన్ ను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని ప్రకాశం జిల్లా 6వ అదనపు జడ్జి రామకృష్ణ తెలిపారు. మార్కాపురం తన నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ లాక్డౌన్ ను ప్రజలందరూ తప్పనిసరిగా అనుసరించి సామాజిక దూరం పాటించాలన్నారు. అదేవిధంగా లాక్డౌన్ సందర్భంగా రోజు కూలీలు ఎన్నో ఇబ్బందులు పడవలసి వస్తుందని, ఏ రోజుకా రోజు జీవనోపాధి పొందుతున్న వారు ఇబ్బందులకు గురి కాకుండా ప్రభుత్వం వెంటనే అటువంటి వారికి ఆహారం, ఆరోగ్యం, భద్రత వంటి చర్యలు వెంటనే చేయాలని పిలుపునిచ్చారు. 20 నుండి 14 వరకు కోర్టు సెలవులు అయినప్పటికీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం అత్యవసర కేసులకు సంబంధించిన వాటిని కూడా వాయిదాలు పొడిగించడం జరుగుతుందన్నారు. అత్యవసర సేవలు ఇంటి దగ్గర నుంచి చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం అందరి బాధ్యత. ఎవరైనా కరోనా సోకి దాచిపెట్టి ఇతరులను ఇబ్బంది పెట్టే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే అధికారం ఉందన్నారు. ప్రజలందరినీ కూడా కామన్ మ్యాన్ నుంచి అత్యున్నతమైన పదవులలో ఉన్న వాళ్ళందరినీ కూడా భయపడుతున్న అంశం ఏమిటని చెప్పంటే కరోనా వైరస్. దీని గురించి ఎవరు అంతగా భయపడవలసిన అవసరం లేదు. అదేవిధంగా ఏమాత్రం నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. ఎందుకు లాక్డౌన్ అనేది భారత ప్రభుత్వం కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రకటించాయని చూస్తుంటే, ఈ వైరస్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకు చాలా ఈజీగా అంటుకుంటుంది కాబట్టి దాని మూలంగా ఎక్కువ మంది ఈ వైరస్ బారిన పడి రోగగ్రస్తులు కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ లాక్డౌన్ అనేది విధించడం జరిగింది. ఈ పీరియడ్ 21 రోజులు అని చెప్పేసి చెప్పడంలో ఉద్దేశం ఏంటని చెప్తుంటే, ఈ వైరస్కు సంబంధించిన వివిధ దశలను అధిగమించడానికి ఉన్న ఈ 21 రోజుల కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలెవరూ కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు కమ్యూనికేట్ కాకుండా, అంటే టచ్ చేయకుండా, టచ్ మూలంగా ఇది వస్తుంటుంది కాబట్టి, అలాగే ఒకళ్ళు ఏదైనా ఒక వస్తువును ముట్టుకుంటే ఆ వస్తువును వేరే వాళ్ళు ముట్టుకున్నా కూడా వస్తుంది కాబట్టి, ఇట్లాంటివి జరగకుండా ఉండాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఈ లాక్డౌన్ అనేది ప్రకటించడం జరిగింది.